తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక 28వ వార్డులో బిల్డర్ చిన్న మాజీ కార్పొరేటర్ పిల్లి నిర్మల ఆధ్వర్యంలో వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది అభినందన కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భారతరామ్ మరియు వైసీపీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకుల వీర్రాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, యువ నాయకులు చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బందికి ఎంపీ భరత్ చేతుల మీదుగా కూరగాయలు మరియు గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పనిచేస్తుందో చూసి దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నాయని, తమ తమ రాష్ట్రాల్లో సైతం ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ఇంత ముందు చూపుతో ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలుపుతూ, వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది ఎంతో బాధ్యతతో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఇంటింటికి తిరుగుతూ తమ సేవలను అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ నాయకులు వలి, చిన్ని, సరళ, గుడాల ఆదిలక్ష్మి, చంటి, మార్గాని పూలే తదితరులు పాల్గొన్నారు. ఒకే ఒక్క రూపాయి కట్టి మీకు రిజిస్ట్రేషన్ చేస్తూ దానిపైన ఒక్క రూపాయి కూడా అప్పు లేకోకుండా ఉండే విధంగా ఒక ట్రాన్స్పరెంట్ పాలసీని మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఈ రెండాటిని కూడా మన వాలంటీర్స్ మీరు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉంది. సో మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కీమ్ ఏ రకంగా ఉంది, మన జగన్ గారి స్కీమ్ ఏ రకంగా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. జగన్ గారి స్కీమ్లో ఒకటే ఉంది, ఒక్క రూపాయి మీరు కడితే మీకు దానిపైన ఏ రకమైన వడ్డీ లేదు, ఏ రకమైన రుణం లేదు. మీకు ఆ రోజునే రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇళ్ల పట్టాని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా అత్యవసరమైన ఏదైనా మీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు దానిపైన మీరు రుణం కూడా తీసుకునే విధంగా, అప్పుకు కూడా మీరు ఎవరిదైనా మీ పిల్లలు పెళ్లి చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా ఆర్థిక కష్టం వచ్చినా కూడా బ్యాంకులో అప్పు పెట్టుకునే విధంగా ఆ యొక్క స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేస్తే, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల్ని పెట్టి